Namaste, welcome to Democratic News Channel. Today special topic, next Chief Justice S.V. Ramana Pramana Swikaran Chayabothunnaru, Achyunnata Nyayasthanam Tadupari CJ ga Justice S.V. Ramana Supreme Peetham pai Telugu Tejam, Telugu Vyakti Ronda Vyaktiga Manam Bhavinchalsi Untundi, S.V. Ramana Sifarsu Cheyadam Jarigindi, CJ Sharad Bobde Evaraithe Retire Avutunnaro Sharad Bobde న్యాయశాఖకు ప్రతిపాదన పంపడం జరిగింది. అత్యంత సీనియర్ కొలీజియం సిస్టమ్ లో భాగంగా ఎవరైతే సీనియర్ న్యాయవాది ఉంటారో వాళ్ళు నెక్స్ట్ చీఫ్ జస్టిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఎస్వి రమణకు తర్వాతి స్థానం లభించింది. అలాగే దానికి అనుగుణంగానే ఎవరైతే సీనియర్ ఉన్నారో అతన్ని సిఫార్సు చేయడం జరిగింది. ఎవరైతే పదవి విరమణ చేయబోతున్న జస్టిస్ బోబ్డే ఎస్వి రమణని ప్రమోట్ చేయడం జరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వం ఆమోదించడమే తర్వాత న్యాయశాఖ ప్రతిపాదన పంపడంతో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరైతే చీఫ్ జస్టిస్ ప్రతిపాదిస్తారో వాళ్ళనే సీజేగా నియమిస్తారు. 55 ఏళ్ల తర్వాత తెలుగు వ్యక్తికి లభించిన అరుదైన అవకాశంగా చెప్పొచ్చు. ఈ రెండో వ్యక్తిగా మన తెలుగు వ్యక్తి చీఫ్ జస్టిస్ గా ఎంపిక అవ్వడం జరిగింది. తొలి వ్యక్తి కోకా సుబ్బారావు, జస్టిస్ కోకా సుబ్బారావు తొలి వ్యక్తిగా రికార్డు నమోదైంది. తొలి చీఫ్ జస్టిస్ గా నమోదవడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎస్వి రమణ రెండో వ్యక్తిగా చీఫ్ జస్టిస్ గా పదవి ప్రమాణం చేయడానికి అంతా సిద్ధమైందని చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆమోదమే తర్వాయి ఎక్కువ కాలం సుప్రీం సీజే పదవులు కొనసాగనున్న రిటైర్మెంట్ ఏజ్ చాలా ఉండడంతో ఎక్కువ కాలం కూడా కొనసాగే అవకాశం రమణకుంది. గతంలో చూసుకున్నట్టయితే ఎస్వి రమణ మీద కొన్ని ఫిర్యాదులు కూడా రావడం జరిగింది. జగన్ ఒక సీజేకు, ఇప్పుడున్న సీజేకు ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. అయితే అవన్నీ పక్కన పెట్టి డిస్మిస్ చేయడం జరిగింది. అప్పట్లో చాలా విమర్శలు కూడా రావడం జరిగింది. జగన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ఉత్తరాలు రాయడం ఏంటని, అలాగే ఇతని చీఫ్ జస్టిస్ పదవికి ఇతనికి ఏమైనా అడ్డంకులు కలుగుతాయని కొన్ని వాదనలు కూడా వినిపించినప్పటికీ చివరికి జస్టిస్ బోబ్డే మాత్రం సీనియారిటీ ఆధారంగా ఎస్వి రమణను ఎంపిక చేయడం జరిగింది. ఎస్వి రమణను ఒక బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే కృష్ణా జిల్లా పొన్నవరం చెందిన ఎస్వి రమణ 1957 ఆగస్టు 27న జన్మించడం జరిగింది. హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేయడం జరిగింది 1983 నుంచి హైకోర్టు న్యాయమూర్తి. అలాగే హైకోర్టులో న్యాయమూర్తిగా ముందుగా న్యాయవాదిగా ప్రారంభించిన అతను న్యాయమూర్తిగా అలాగే సుప్రీంకోర్టు జడ్జిగా 2014లో ఎంపిక అవడం జరిగింది. చాలా ముఖ్యమైన కేసులలో కూడా అతను వాదించడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయడం జరిగింది. రమణని సిఫార్సు చేస్తే ప్రస్తుత చీఫ్ జస్టిస్ బోబ్డే న్యాయశాఖకు లేఖ పంపించడం జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన విధి విధానాల ప్రకారం తదుపరి సీజీ పేరును సిఫార్సు చేయాల్సిందిగా కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గత వారం జస్టిస్ బోబ్డేకు లేఖ రాయడం జరిగింది. తదనంతరం ఈ లేఖపై స్పందించిన బోబ్డే బుధవారం స్పందించి తన తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన రమణ పేరును సిఫార్సు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు 5.5 దశాబ్దాల తర్వాత దేశ అత్యున్నత న్యాయపీఠాన్ని ఓ తెలుగు వ్యక్తి అధిరోహించబోతున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో నెంబర్ 2గా ఉన్న జస్టిస్ ఎస్వి రమణ 48వ ప్రధాన న్యాయమూర్తి కానున్నారు. ఆయన నియామక ప్రక్రియ బుధవారం నాడు ఒక కీలక అడుగు వేసిందని చెప్పొచ్చు. అయితే ఇది ఇంకా వివాదాలకు తెర తీసినట్టే జస్టిస్ ఎస్వి రమణ అయితే ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇది ఈరోజు స్పెషల్ టాపిక్ న్యూస్ ఫర్ ఎవ్రీవన్ డెమోక్రటిక్ న్యూస్ ఛానల్.